ఇక్కడ ఈ వార్త చూసుకున్నట్లయితే చూడండి, కేజ్రీవాల్ టార్గెట్గా కవిత విచారణ. ఢిల్లీ సీఎంకు ఉచ్చు బిగించే దిశగా దర్యాప్తు కవితపై రోజంతా ఈడీ ప్రశ్నల వర్షం. వాంగ్మూలాలు ఆమె ముందుంచి ప్రశ్నలు. లెక్కర్ స్కామ్లో మేక శరణ పాత్రపై ఆరా. 8వ రోజు కవిత విచారణ. నిజామాబాద్లో ఈడీ బృందాల దర్యాప్తు. కవితను కలిసిన కుటుంబీకులు న్యాయవేత్త. చూడండి, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దూకుడు మరింత పెంచింది. ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ప్రధాన కుట్రదారుగా నిరూపించేందుకు కావలసిన అన్ని రకాల ఆధారాల సేకరణకు కార్యాచరణను ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది. మద్యం పాలసీ రూపకల్పన ముడుపుల వ్యవహారంలో కేజ్రీవాల్కు ఉచ్చు బిగించేందుకు గాను తమ అదుపులో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఆదివారం రోజంతా విచారించినట్లు తెలిసింది. 8వ రోజు విచారణలో భాగంగా మద్యం విధానంలో లబ్ధి పొందిన వారి నుంచి కేజ్రీవాల్ నేరుగా ముడుపులు స్వీకరించిన అంశంపై ఆమెను గుచ్చిగుచ్చి ప్రశ్నించినట్లు సమాచారం. 100 కోట్ల ముడుపుల చెల్లింపు విషయంలో కేజ్రీవాల్ మనీష్ సిసోడియాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా సౌత్ గ్రూప్ అట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఏంటంటే మనకు మద్యం పాలసీలపై చాలా వరకు ఏంటంటే ఇక్కడ మనకు ఎమ్మెల్సీ కవిత పడి అదుపులో ఉన్నది. దానిపైన ఇక్కడ ఏంటంటే కేజ్రీవాల్ టార్గెట్గా ఇక్కడ కవిత విచారణ అని చూసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే కేజ్రీవాల్ టార్గెట్ని వేసి ఇక్కడ కవితను ఇక్కడ విచారిస్తున్నారని చెప్తున్నారు. ఢిల్లీ సీఎంకు ఇక్కడ ఉక్కు బిగించే దిశగా దర్యాప్తు చేయబడుతున్నారని ఈడీ అధికారులు చెప్తుంది. దానిలో భాగంగా ఏంటంటే ఇక్కడ ఆదివారం కవితపై రోజంతా ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. వాంగ్మూలంగా ఆమె ముందుంచి వివిధ రకాల ప్రశ్నలు ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ముందుగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తులో ఇక్కడ ఈడీ దూకుడు మరింత పెంచింది. ముఖ్యంగా ఏంటంటే కేజ్రీవాలే కుట్రదారుగా ప్రధాన కుట్రదారుగా నిరూపించేసి కావాల్సినటువంటి కార్యాచరణ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు ఎమ్మెల్సీ కవితను ఆ విధంగా ప్రశ్న వర్షం కురిపించింది. మద్యం పాలసీ రూపకల్పన ముడుపుల వ్యవహారంలో కేజ్రీవాల్ను ఉక్కుపించే తమ అదుపులో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు రోజంతా విచారించినట్లు ఇక్కడ తెలుస్తుందని చెప్పి మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ 8వ రోజు విచారణలో భాగంగా మద్యం విధానంలో లబ్ధి పొందిన వారి నుంచి కేజ్రీవాల్ నేరుగా ముడుపులు స్వీకరించిన అంశంపై ఆమెను గుచ్చిగుచ్చి ప్రశ్నించినట్లు ఇక్కడ సమాచారం అని ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ దాదాపు ఏంటంటే 100 కోట్ల ముడుపులు చెల్లింపే విషయంలో ఇక్కడ కేజ్రీవాల్ మనీష్ సోడియాలకు కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఇక్కడ సౌత్ గ్రూప్లో భాగంగా ఇక్కడ ఏంటంటే ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించాలని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇది ఇంకో వార్త చూసుకుంటే ఇక్కడ జైలు నుంచే కేజ్రీవాల్ పాలనని చూసుకోవచ్చు. ప్రజల తాగునీటి వ్యతలు తీర్చాలని మంత్రి అతిశికి ఆదేశాలు. ఘటనపై ఈడీ సీరియస్. కొనసాగిన కేజ్రీవాల్ విచారణ. 6 గంటల పాటు ప్రశ్నలు. నిబంధనల ప్రకారం జైలు నుంచి పాలన కష్టమే. సీఎం అరెస్టును లెఫ్టినెంట్ గవర్నర్ గృహ నిర్బంధంగా మారిస్తే సమస్యకు పరిష్కారం. కేజ్రీ సత్యమేని సునీతకు సీఎం పగ్గాలంటూ ఊహాగానాలు. ఇక్కడ ఏంటంటే మనకు మన జైలు నుంచే కేజ్రీవాల్ పాలనని ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మన కేజ్రీ సత్యమేని సునీతకు కూడా సీఎం పగ్గాలంటూ ఇక్కడ ఊహాగానాలు కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే మనకు ప్రజల తాగునీటి సమస్యలు తీర్చాలని ఇక్కడ మన మంత్రికి ఆదేశించారు. దానిపైన కూడా ఇక్కడ మనకు ఈడీ సీరియస్ అయింది. దానిలో భాగంగా ఇక్కడ కేజ్రీవాల్ కూడా ప్రశ్న వర్షం ఇక్కడ కురిపిస్తున్నారు ఈడీ వాళ్ళు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనకు కేజ్రీవాల్నే ఇక్కడ మనకు ప్రధాన కుట్రదారుగా నిరూపించేందుకు కావాల్సినటువంటి మన అస్త్రంగా ఇక్కడ మనకు ఎమ్మెల్సీ కవితలు ఇక్కడ వాడుతున్నట్టయితే మనకు వార్తలు కనిపిస్తుంది.